77 टीवी लक्षल कन्ना लक्षल मिन्ना इत ग्रामान तीर्चिदिद्दारु मीरंदरू ई तीर्चिदिद्दिन ग्रामान्नि भयभ्रांतुलु गुरि चेसुकोनि मन इब्बंदि पड़दामा తర్వాత మండలం కూడా తాతి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి మండల ప్రెసిడెంట్ గా మన ఈ రోజు కూడా అవన పరిస్తుంది మన గ్రామం నుంచి ఈ రోజు మండల ప్రెసిడెంట్ అయ్యే అవకాశం మన అధిష్టానం మన తెలుగుదేశం పార్టీ మనకు గుర్తించి ఇవాల మమ్మల్ని ఇక్కడ మండల ప్రెసిడెంట్ గా మనల్ని ఎంపిక చేసింది కాబట్టి నాకు నేను అంటే ప్రెసిడెంట్ పలానా వ్యక్తి అని అంటారు తప్ప కృష్ణ బాబు అని మాత్రం అన్నరు కృష్ణని మాత్రం అన్నరు गत पंचायती गत पंचायती पंचायती मैं ఏమైనా పనులు చేయించుకోగలిగామా అవాల మండలం ఉంది కాబట్టి మండల నుంచి వచ్చి గ్రాంట్ లని నేను ఇవ్వగలిగాను మీకు అర్థమైందా అదే మండల ఎంతాలంటే 5 సంవత్సరాలు కూడా మీకు నేను సేవ చేసి పరిస్థితి తీసుకొస్తాను ఆ పార్టీ పట్టం చూడకుండా కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇది ఎలాగైతే మీరు సాకరించి చేశారో అంతకంటే ఎక్కువ కష్టపడాలి మనం ఎందుకంటే వాళ్ళ వెర్షన్ మారింది ప్రజల్ని మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ మబ్బులో గాని పడితే మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అంటే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అంటే బెదిరింపులు మిమ్మల్ని ఇప్పుడు నాకు ఇవాళ రాజకీయం చేసి సంపాదించాలని నా కోరిక లేదు నాకు ఒకటే నా కోరిక ఎవర్రా సొరుల సచ్చింగ్ గారు ఊరు సొరుల సచ్చింగ్ మీరందరూ కూడా ఎంపీటీసీ విషయంలో మండల ప్రెసిడెంట్ విషయంలో మీరు సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఆ పేరు చిరస్థాయిగా మీ అందరిలో ఆ పేరు చిరస్థాయిగా ఉండేలా నేను చేస్తాను అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం మనం ఈవేళ ఈ కార్యక్రమం చేసుకున్నాం రేపు సరదాగా మనం అందరం కూడా ఊరందరినీ పిలుచుకొని ఎందుకంటే ఆ చల్లని ఆశీస్సులు బెదిరింపులతోనే రాజకీయం చేస్తారు తప్ప ప్రజల్ని మంచి చేసుకొని ప్రజలకి ప్రజలకు మంచి చేస్తూ ప్రజల దగ్గర అవననిపించుకుందాం ప్రజలకు సేవ చేద్దాం అనే గుణంతో వాళ్ళు మాత్రం వ్యవహార శైలి మాత్రం ఉండదు అది అంతా కూడా మీరందరూ ఆలోచించుకోవాలి మీరందరూ ఎందుకంటే ఒకటి వాళ్ళకి ఇచ్చాం కదా ఒకటి మాకు ఇవ్వండా ఇప్పుడు 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 ఓడిపోయిన తర్వాత వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కానీ ఇదిగో ఇది కానీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తే మళ్ళా మిమ్మల్ని అందరినీ బెదిరింపులు